హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకృష్ణన్ వ్లాగ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మనం మన రాయలసీమ స్టైల్లో గోంగూర పచ్చిచనింజలతో పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండ్ యునిక్యూ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా పచ్చి శనికాయలు తీసుకొని గింజలు వలుచుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత రెండు మీడియం సైజ్ గోంగూర కట్టెలు తీసుకొని వలుచుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం తర్వాత కుక్కర్ తీసుకొని పెట్టుకున్న పల్లీలు శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర మూడు కట్ చేసుకున్న మీడియం సైజ్ టొమాటోస్ ఏడెనిమిది పచ్చిమిర్చి ఈ కర్రీ కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది రెండు ఎక్స్ట్రానే వేసుకోండి ఎక్కువ కారం అయితే లాస్ట్లో తీసేయచ్చు రుచికి రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఒక గ్లాస్కి కొంచెం తక్కువగా వాటర్ వేసుకుందాం ఎక్కువ వాటర్ పట్టవు ఈ వాటర్ సరిపోతుంది తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్నాక మూత తీసి ఇందులోని వాటర్ మొత్తం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం తర్వాత సగం పల్లీలు ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఈ పల్లీలు ఇలాగే తింటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తింటారు నార్మల్గా మనం ఉడికించుకున్న పల్లీల కంటే కూడా ఇప్పుడు పప్పు గుత్తితో మెత్తగా రుద్దుకోవాలి ఈ స్టేజ్లో రెండు మిర్చి పక్కన తీసైనా పెట్టుకోవచ్చు కారం తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు ఈ విధంగా మెత్తగా రుద్దుకున్నాక పక్కన పెట్టుకున్న పల్లీలు వేసుకొని ఒకసారి పప్పు గుత్తితో మిక్స్ చేసి కొన్ని వాటర్ కూడా వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఆనియన్స్ కరివేపాకు ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక చిటికెడు పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చివరగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపి మనం వృద్ధి పెట్టుకున్న గోంగూర పచ్చిచనీజల పప్పుని వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకొని టూ మినిట్స్ ఉడకనివ్వాలి ఇంతేనండి గోంగూర పచ్చి శనగింజల పప్పు టేస్ట్ వేరే లెవెల్ మేము తరచుగా చేసుకునే రెసిపీ ఈ రెసిపీ ఎంతమందికి తెలుసు తెలిసింటే ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్